కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునాయ్, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు, కొంచెం లూజ్గా కుట్టించుకోకూడదు, ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది, వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నా. వేసుకుంటా వేసుకుంటావు, ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటావు. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒక టీ ఏడుపరుగు వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు, చుట్టపు చుప్పుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకొచ్చా? తందనాలు అడదామని కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పి పోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా. ఏనన్నా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పక. చెప్పొద్దో? సర్లే చెప్పనులే గాని, కొత్త పుస్తకాలు వచ్చినాయి ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానున్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడు లేదమ్మా. పర్వాలేదు తీసుకో. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం, పెళ్లి కావాల్సింది, ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. ఇద్దరు మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మద్రా చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమ్మవాస్య రోజు దగ్గర నుండి కరుస్తుంది. వస్తాను వస్తాను. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుంది ఏమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు సిగ్గు లేకపోతే? నాకెందుకే సిగ్గు, నేను మగాణ్ణి తెలుసుక. ఎంత టాంటెక్స్ డైరీ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళాక ఊడిందా? ఉండగానే ఊడింది. అయ్యో, అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి, ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వచ్చి నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడు ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. శభాషమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవ. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. కోడడబ్బా అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు, ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటిది? చీరలు ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను, ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏంటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది, మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది. మీ లుంగిలని మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్, లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థ్ లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి. బాగలేదు. ఏమండి, నేను అనకుండా చెప్పాను కాబట్టి.
పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వు ఏం చేస్తుంటావు? సర్వర్ అండి. సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్. నాతో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లు పెట్టు చూసురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. రెండు పెట్టున్నా చూసురా సార్. తెలిగాను సార్. మామూలు ఇప్పించాను సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం. నేను వచ్చాక తెచ్చావు, చచ్చగా తెచ్చావు కాదు. బతుకుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మద్దం తెచ్చేయడానికి కమా. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారా జువకు లోపల ఉన్న సుశీంద్రి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. మీ పేరేంటి సార్? దీపాల పిచ్చయ్య. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకు? మరి ఏమిటి స్నానానికి కూడా దీర్ఘన బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్ట్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే ఈ అమ్మాయి? నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పుకారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటామా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు. ఓకే. పీతలు. ఓకే. ఫిష్. వెజిటబుల్స్. అలాగే చికెన్ 65, తందూరి, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చినవి ఉండము, నేను భోజనం చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంటగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వడ్డించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్, అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగుళి. మ్యాటర్ అర్థమైంది కదా, ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్ కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను, కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కమెంట్స్ చేస్తారంట. హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేసి రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసినట్టుందేమిటి? రాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుకు మ్యాటర్? నువ్వు గాని తీసుకొస్తాం. ఎప్పుడు నెచ్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. తిండిపోతున్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసి ఎలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. రా అబే, ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు ఆయన. మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. అలాగే లేచిపోయింది. పోనీ నేనివ్వనా సార్?
కాదు. ఫోను ఫోను. హలో, నేను దుగ్గినారు కేశవరావుని. ఎవరు కావాలి సార్? పిచ్చయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. దీప్చ ఫోన్. ఫస్ట్ క్లీన్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? ఓ పిచ్చయ్య హియర్. పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండాలి, అమ్మాయి నెల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్దనంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను, అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను, ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. పదేళ్ళు ఖాయం. నా లైఫ్లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడికన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలాని పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేమిటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్, పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాన్ సార్? కమాన్ సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. కమాన్ గెటిన్ 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 క్లోజ్ ది డోర్. ఏంటి కదా చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనోరాలు ఇస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనోరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. ఏయ్ షట్ ఇట్ డౌన్.